రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోని పటాన్చెరు, షేర్లింగంపల్లి, ఆర్సీపురం, మియాపూర్, లింగంపల్లి, హఫీజ్పేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయని, మొత్తం హైదరాబాద్ వాసులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే పిడుగులతో కూడిన భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? యావని ఉపరితల ఆవర్తన ధోరణి వల్ల వాతావరణ శాఖ చెప్పినట్టు 15, 16, 17, 18 తారీఖుల్లో 4 రోజులు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ వాతావరణము సడన్ గా 5:30 నుంచి కూడా వాతావరణం మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, షేక్పేట్, టోలీ చౌక్, మెహదీపట్నంలో భారీ వర్షం నెలకొంది. మణికొండ, నార్సింగ్ ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉరుములతో కూడినటువంటి వర్షము మొన్న చూసుకున్నట్టయితే 3.5% నమోదైనటువంటి వర్షపాతము, ఈ రోజు 1 సెంటీమీటర్ దాకా 5:30 నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో 1 సెంటీమీటర్ దాకా నమోదైనట్టు ఇప్పటికే మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో పలు జిల్లాల్లో వర్ష సూచన ఉందండి వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భారీ వర్షం నమోదైంది. రుద్రంగితో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వాన కరీంనగర్ లో చోటు చేసుకుంది. కరీంనగర్ లోని చొప్పదండి నియోజకవర్గంలో వడగళ్ల వాన పడింది. మొత్తానికి చూసుకున్నట్టయితే వడగళ్ల వాన 30 నుంచి 40 సెంటీమీటర్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇప్పటికే GHMC అధికారులు అలర్ట్ అయి ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. DRF బృందాలు, ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చిన్నపాటి వర్షం పడినా కానీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వెంటనే అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా భారీగా ఒక్కొక్క కూడల వద్ద కూడా గుమి కొడుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అలాగే DRF బృందాలు ఎక్కడైతే కుంటల్లో వాటర్ స్టాక్ అయి ఉంటుందో వాటిని కూడా క్లియర్ చేయడానికి DRF బృందాలను కూడా GHMC అధికారులు అలర్ట్ చేశారు.